హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకోవా కలకండ చూపిస్తానండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా ఒక పొంగు వచ్చాక ఈ కప్పు నిండా చక్కెర తీసుకుంటున్నాను. 1.5 కప్పు సరిపోతుంది, స్వీట్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా తిప్పుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా. ఇలా చేస్తున్నా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతుంది. ఇప్పటికే 45 మినిట్స్ అయిందండి అడుగు అంటుతుంటే. గిన్నె చేంజ్ చేశాను, ఇంకా ఎంతసేపు అవుతుందో చూడాలి. ఇలా వస్తుంది, 5 మినిట్స్ అలా పక్కకి వెళ్ళాను, అప్పుడే పొంగిపోతూ ఉండేది. 1.5 అవర్ అవుతుంది, ఇంకా దగ్గర ఇప్పుడు పడుతుంది. ఎంత లేట్ ప్రాసెస్ ఈ పాలకోవా కలకండ. మన ఫుల్ దగ్గర పడింది, ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగు అంటిపోతుంది, అడుగు మాడిపోతుంది. ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఇలా దగ్గర పడిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేసేసాను. ఇంకా మన ఇష్టం వచ్చినట్లు పీస్ కట్ చేసుకోవచ్చు, డైమండ్ కానీ ఏదో ఏ షేప్లో అయినా కానీ. కమ్మటి పాలకోవా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.